లాస్ట్ 10 మినిట్స్ చాలా బాగుంది. మాస్టర్ భరత్ బాగా చేశారు, ఇద్దరు బాగా చేశారు మొత్తం స్క్రీన్. యా ఆల్ ఆర్ గుడ్, అందరూ బాగున్నారు, బాగా చేశారు. ఓకే, సిరీస్ కిట్ వచ్చిందంటే ఓకే చెప్పచ్చు, బట్ లైక్ ఇట్స్ ఓకే టు వాచ్. సో వన్ టైం వాచ్, సిరీస్ బాగున్నారు బట్ వన్ టైం వాచ్, యూ కెన్ వాచ్ ఇట్. యా లాస్ట్ 10 మినిట్స్ మాత్రం కొంచెం గూస్ బంప్స్ వస్తాయి, ఇట్స్ గుడ్. కామెడీ, భరత్ కామెడీ ఎంత బాగుంది. హైలైట్స్ మెయిన్ హైలైట్స్ కామెడీ హైలైట్ భయ్యా. సార్ లాస్ట్ ఆఫ్ క్లైమాక్స్ కొంచెం ల్యాగ్ ఉంది, అంటే కామెడీ అంత లేదు. సిరీస్ యాక్టింగ్ ఎలా ఉంది? సిరీస్ యాక్టింగ్ క్లైమాక్స్ తప్పితే మీద అంత బాగుంది. క్లైమాక్స్ ఒక్కటి కొంచెం తేడా. భరత్ కంబ్యాక్ బాగుంది భయ్యా, కామెడీ అంతా చాలా బాగుంది. మెయిన్ అమెరికా నుంచి వచ్చి ఏం చేశారు? అమెరికా నుంచి వచ్చి ఎలా కష్టపడతాడు, ఎలా ఉంటుంది అని బాగుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుంది. తెలుగు నేటివిటీ తగ్గట్టుంది, అంత బాగుంది. బాగుంది భయ్యా, హీరో యాక్టింగ్ బాగుంది. ఇందాక వచ్చాడు అల్లూరి గారు, కలిశాము, బాగుంది. ఎన్ఆర్ఐ వాళ్ళు మామూలుగా ఇండియాకి వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ నార్మల్గా కామన్గా బతకాలంటే ఎలా ఉంటుంది. హైలైట్స్ వచ్చేసి కామెడీ ఉందండి, అండ్ కాన్సెప్ట్ ఒకటి, అంటే ఉన్న వాళ్ళు నార్మల్గా బతకాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఎలా ఖర్చులు తగ్గించుకుంటే ఎంత బాగుంటుంది అనేసి చూపించాడు. కోస్టార్గా బాగా చేశాడు, కామెడీ బాగుంది. కామెడీ ఉంది, ఒక ఫ్రెండ్ లాగా బాగా చేశాడు హీరో, చాలా సపోర్ట్. థ్యాంక్ యూ. మూవీగా చెప్పొద్దండి, ఎస్ఆర్ఎన్ మూవీ అండి అది. అసలు నేను లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు చూలేదండి ఆ మ్యాక్స్. వచ్చి ఒక మిడిల్ క్లాస్, నేను మిడిల్ క్లాస్, అది వరంగల్ జిల్లా. నైట్ నా 8 మార్నింగ్ చూసి చూసినా, కానీ ఇక నేను చెప్పొద్దా మూవీకి. ఒక ఐఎస్ ఫ్యామిలీ చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్న వ్యక్తి, ఒక ఇండియాకి వచ్చి మా ఇండియా గణితాలను చూపించినట్టు ఇక్కడ. ఒక ఇండియాలో కూడా మనం ఇంత డెవలప్ కావచ్చు, ఇలా బతకచ్చు, 83 రూపీస్తో ఇలా బతకచ్చు మనం, పక్క చూపించడు ఒక దర్శకుడు, నిర్మాత, హీరో. అసలు హీరో గురించి అసలు ఆ ఫ్యామిలీకి హ్యాట్స్ ఆఫ్ అనండి, ఆ ఫ్యామిలీకి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. ఆ నడక స్టైల్, ఆ డైలాగ్ మూమెంట్ ఎక్స్ట్రార్డినరీగా, ఏ హీరో కూడా చేస్తాడో తెలియదు నాకు తెలియదు, కానీ పక్క చే చూపించడు. మీడియా ప్రజలు చెప్తున్నా ఇది ఫైరేజ్ చేయకండి ప్లీజ్, ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఎవరు ఫైరేజ్ చేయద్దు ఇది పక్క. ఇది సినిమా ఎలా ఉండాలని అనద్దండి, చూడాలి అక్కడ అంతే. అక్కడ చింపేసండి ఇక బాహుబలి కట్టప్పలేసండి. చాలా బాగుంది, హీరో గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది కూడా ఒక సమ్మర్లో మంచి మూవీ అండి. ఇంకా క్లైమాక్స్ కొంచెం ల్యాగ్ అయింది, కానీ చాలా బాగుంది స్టోరీ పరంగా. ఒక అమెరికాలో పుట్టి పెరిగిన అతను ఇక్కడ ఇండియాకి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది దాని గురించి చూపించారు డైరెక్టర్ గారు, చాలా బాగుంది. హీరోయిన్ గారు కూడా బాగా యాక్ట్ చేశారు. మరి మెయిన్ హైలైట్స్ అంటే అదే అండి, కొంచెం కామెడీ ఉంది మూవీలో. మాస్టర్ భరత్ కూడా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా బాగా చేశారు, కామెడియన్ కన్నా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా కూడా బాగా చేస్తున్నాడు. రావచ్చు అండి మాస్టర్ భరత్ యాజ్ ఎ కామెడియన్, ఆర్ ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా రావచ్చు అండి. సో అల్లు శిరీష్ యాక్టింగ్ చాలా బాగుంది, లైక్ మళ్ళీ ఇంకోసారి బ్లాక్ బస్టర్ కొట్టాడు మళ్ళీ అల్లు శిరీష్. శ్రీరస్తు శివమస్తు తర్వాత మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇది కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అండ్ ఇది ఏమంటే యాక్చువల్లీ మలయాళం మూవీ రీమేక్స్ రైట్స్ ఇది యాక్చువల్లీ. సో మేము ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు డుక్లా సల్మాన్, ఎందుకంటే అక్కడ టాప్ యాక్టర్, అతనితో లైక్ అతనంత యాక్టింగ్ స్కిల్ వస్తా లేదు కానీ, బట్ హీ హాస్ ప్రూవ్డ్ హిస్ కేపబిలిటీ. అతను కూడా ఒక స్టైల్ అంటే లైక్ హీ హాస్ ప్రూవ్డ్ అంటే ఇతను కూడా మంచి ఒక యాక్టింగ్ చేశాడని. అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో వృక్ష ఫస్ట్ మూవీ, ఆమె కూడా మంచి యాక్టింగ్ చేసి చూపెట్టింది. అండ్ భరత్ మనకు చాలా ఇష్టవత వచ్చాడు, అతను కూడా చాలా చేసి చూపెట్టాడు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇతను వెనల కిషోర్. సో ఇక్కడ మీకు ఏమైనా 2 హాఫ్స్ మీకు ఎక్కడ లేవో బుద్ధి కూడా కాదు, ఫుల్ కామెడీస్ ఉంటున్నాయి బ్యాక్ టు బ్యాక్. అండ్ సెకండ్ హాఫ్లో ఏమి మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ఉంది, ఒక రిచ్ లైఫ్ నుంచి నార్మల్ లైఫ్కి వచ్చి ఎట్లా బతుకుతాడనే ఉంది. సో మూవీ అయితే ఓవరాల్ సూపర్, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సింది. సో వాట్ ఆర్ లైక్ ఫ్యాన్స్ అగేన్స్ట్ ఉండని ఉండకపోని ప్లీజ్ వాచ్ దిస్ మూవీ. అట్లీస్ట్ మీరు ఎక్కడ అంటే లైక్ మెగా ఫ్యామిలీ ఉందని లైక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కడైనా అపోజ్ చేయడం కాదు. సో ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. సో ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ వాల్యూస్ మూవీ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అనేది. షూర్, థ్యాంక్ యూ. ఏంటంటే మూవీ జస్ట్ ఇలా పాస్ అయిపోయింది, ఎక్కడ మనకి బోరింగ్ అంటూ ఏం లేదు, అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. మెయిన్ హైలైట్స్ వచ్చేసి మనీ వాల్యూ, మనుషుల వాల్యూ చెప్పడం కోసం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అండ్ అవును అవును, అమెరికా నుంచి అంటే జస్ట్ వాళ్ళ నాన్న ఇంటెన్షన్ వచ్చేసి ఏంటంటే ఇతనికి మనీ వాల్యూ, మనిషి వాల్యూ తెలవటం కోసం, తెలవటం కోసం అని ఇతను పంపిస్తాడు. ఇతను ఇండియాకి వచ్చేసరికి ఏంటంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వచ్చేసరికి ఏంటంటే తనకి మనీ వాల్యూ, మనుషుల వాల్యూ తెలుస్తుంది తనకి. అండ్ కామెడీ లైన్ బాగుంది, అండ్ ముఖ్యంగా మన మాస్టర్ భరత్ కామెడీ బాగుంది. చాలా రోజుల తర్వాత 2.5 అవర్స్ మనకి మూవీ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది.
ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇట్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ.